ఈ ఇష్యూ గురించి రాజశరణం మీ మధ్య ఏమైనా మామూలు మాట్లాడు కన్వర్సేషన్ జరిగిందా? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అస్సలు టచ్లోకి రాలేదు. రాలేదు ఆ రోజు ఒక్కసారి టచ్లోకి వచ్చాడు. నేను అంటే నేను మెసేజ్ పెట్టాను చాలాసార్లు, ఇదిగో నువ్వు ఈ వీడియోలు చూడు, ఇది నాకు జరిగింది, యాజ్ ఇట్ ఈస్గా నీకే జరుగుతుంది, ఈ ఆడియో విన్నప్పుడు నాకు ఇదే అనిపించింది, ఈ రిప్లై ఓకే నేను చూశాను బ్రో, ఐ విల్ కాల్ యూ అని చెప్పి అన్నాడు. కానీ తర్వాత బికాస్ ఆఫ్ ద ఒకటేసారి అంత టప్ అని వేల మంది ఫోన్ చేస్తుంటారు కదా, ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్, అందుకే అది తట్టుకోలేక స్విచ్ ఆఫ్ చేశాడు ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు అందరికీ తను చెప్తుందంటే రాజస్థాన్ అప్స్కాండ్ అంటున్నాడు, అప్స్కాండ్ అయిపోయాడు అని చెప్పేసి తను ఎలిగేషన్ చేస్తుంది. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, నా భర్త పెళ్లి చేసుకున్నాను, నా భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, భర్తను చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. మధ్యలో ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ రామారావు అని కనబడుతుంది, వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్, ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ చూపి, ఏ ప్రూఫ్ పెట్టుకొని నువ్వు అంటున్నావు అని. నా మనస్సు సాక్షి, నాకు దేవుడి సాక్షి అంటే అదేంటి? ఓకే, గుళ్ళో పెళ్లి చేసుకున్నాము, ఇరు రెండు కుటుంబాలకు కూడా తెలుసు, మేము పూజల్లో కూడా పాల్గొనేవాళ్ళము రెండు కుటుంబాలని చెప్పేసి తను ఒక ఫోటో చూపిస్తుంది, పూజలో కూర్చున్న ఫోటో ఫ్యామిలీతో. పూజలో కూర్చుంటే పెళ్లి అయిపోయినట్ట, అయిపోయినట్ట, ఫ్రెండ్స్తో కూడా కూర్చుంటారు. నేను మీకు ఎందుకు చెప్తా, వినాయక చవితికి రాజ్ తరుణ్ హీరోయిన్తో కూడా వచ్చి అదే పూజలో కూర్చున్నాడు, ఆ ఫోటో తీసి వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది అంటాము మనం. వినాయక చవితికి ప్రతిసారి కూడా, వినాయక చవితే కాదు ఏ పండగలైనా సరే, పూజలు కూర్చున్నప్పుడు హీరోయిన్సో హీరోయిన్సో లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పక్కన కూర్చుంటారు, దాంట్లో ఫ్రెండ్స్ కూడా పక్కన కూర్చుంటారు. ఓకే, పక్కన కూర్చుంటే పెళ్ళి అయిపోయినట్ట. సత్యనారాయణ స్వామి వ్రతానికి కూర్చున్నావా? ఓకే, కాదు కదా. సో అయితే మా తను చెప్తుంది ఏంటంటే, మాల్వీ మల్హోత్రా ఎప్పుడైతే రాజ్ తరుణ్ లైఫ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి మా మధ్య గొడవలు వచ్చినాయి అని చెప్పేసి తను చెప్తుంది. అసలు మీ దగ్గర నిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, రాజ్ తరుణ్తో 11 ఇయర్స్ నాకు రిలేషన్ అంటుంది, 11 ఇయర్స్ కంటిన్యూగా రిలేషన్ ఉందా, తను ఈ రాజ్ తరుణ్ విడిచి ఎప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ ఎప్పుడు వచ్చింది బ్రేకప్ అయిపోయి? అంటే నాకు ఉన్న నేను ఇన్వెస్టిగేట్ చేసిన దాని ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, రాజ్ తరుణ్కి పరిచయమైన ఫస్ట్ 3 ఏళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు. అయితే ఈఎంఐ కూడా చాలా తీవ్రంగా సినిమాలో ట్రై చేసేది అప్పట్లో. సి అంతకుముందు ఈఎంఐకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, దట్ ఈస్ ఇమ్మెటీరియల్, అవి ఉంటే ఉంటాయి లేకపోతే లేదు. అంటే నేను వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నాకు కొన్ని కొన్ని తెలిసినాయి. సరే ఇప్పుడు బిఫోర్ ద ఎంటరింగ్ ఇన్ టు రిలేషన్, వాట్ ఎవర్ షీ హ్యాస్ ఇస్ హర్ పర్సనల్ లైఫ్ ఆర్ సంథింగ్, అండ్ ఈవెన్ ఇది కూడా ఆవిడ పర్సనల్ లైఫే, దానికి మాకేం ఇది లేదు. బట్ వచ్చి మీడియా ముందు కూర్చొని వాడు తప్పు, వాడు దాంతో తిరిగాడు, వీడి దీంతో తిరిగాడు అని చెప్పి నువ్వు అంటున్నప్పుడు నేను కూడా ప్రశ్నిస్తాను కదా. సో నేను అనేది ఏంటంటే, ఒక 3 ఏళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఫస్ట్ పాయింట్ రాజ్ తరుణ్తో పాటు ఈవిడ కూడా సినిమాల్లోకి రావాలని చెప్పి చాలా ట్రై చేసింది. ఆయన ట్రైల్స్ ఆయన చేసుకున్నాడు, ఆయన ఉయ్యాల జంపాలతో సక్సెస్ అయ్యాడు. అందరికీ తెలియని విషయం ఏంటంటే, అదే టైంలో అది లెక్క అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఈవిడ సెకండ్ హీరోయిన్ థర్డ్ హీరోయిన్గా చేసింది. అది ఎవరికి తెలియదు, వచ్చింది పోయింది కూడా ఎవరికి తెలియదు. సో పెద్ద పేరు రాలేదు, అండ్ పేరు రాకపోయినా అండ్ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి వేరే సినిమాలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. సరే ఏవో షార్ట్ ఫిలింలో అవి చేసుకుంటుంది. అందులో ఒక షార్ట్ ఫిలింలో దేవదాసుకు పెళ్ళయిందని ఏదో షార్ట్ ఫిలిం, దాంట్లో ఈ చింటు అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఓకే, ఆ చింటు అనే అబ్బాయికి డ్రగ్స్ నేపథ్యం ఉంది. సో ఇప్పుడు కూడా డ్రగ్స్కి మెల్లగా అలవాటైంది, రుచి చూసింది, చూసిన తర్వాత ఇంకా రెగ్యులర్గా గ్యాంగ్ వేసుకొని చేసుకుంది. అప్పటి నుంచి రాజస్థానికి మ్యూజిక్ మొదలైంది. ఓకే, ఆ చింటు ఫ్రెండే మస్తాన్ సాయి, ఇంకా కొంతమంది వీళ్ళ బ్యాచ్ అంతా ఉన్నారు. ఇప్పుడు ఈ వరలక్ష్మి దాంట్లో 12 మంది ఉన్నారు మొత్తం, ఆ 12 మంది అందరూ కూడాను ఫ్రెండ్సే, మ్యూచువల్ ఫ్రెండ్సే. అయితే వరలక్ష్మి అంటే వరలక్ష్మి టిఫిన్స్ ఆ కేసులో A1 నుంచి A12 దాకా ఉన్న వాళ్ళందరూ ఏదో రకంగా ఫ్రెండ్సే. సో వీళ్ళలో కొంతమంది లైక్ మస్తాన్ సాయి అండ్ చింటు, ఇంకా కొంతమంది రెగ్యులర్గా ఇక్కడికి రావడం, ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం, ఇవన్నీ చేసి ఇంకా నానా రకాల రచ్చ అనమాట. ఇవన్నీ అంటే రాజ్ తరుణ్ ఆరోపించింది, రాజ్ తరుణ్ ఆరోపణ ప్రకారం ఈ విషియస్ గ్యాంగ్ అండి ఇది. ఆ రోజు మీరు గమనిస్తే చెప్పుంటాడు రాజ్ తరుణ్ ఫస్ట్ ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి చెప్పాడో, చాలా చాలా బ్యాడ్ సర్కిల్ అండి, ఆ బ్యాడ్ సర్కిల్ నేను తట్టుకోలేకపోయాడండి, ఆవిడ చేసే ఆదరకాండం అన్నీ కూడా మనం అందరం కూడా ఏదో కవర్ చేసుకోవడానికి చెప్తున్నాను అనుకున్నాను, నేను మీకు వినిపించాను ఆ అల్లరి ఎలా ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుంది అనేది. సో రాజ్ తరుణ్ కొన్నాళ్ళు చూశాడు, చెప్పాడు ఇది పద్ధతి కాదని చెప్పి, అసలు వినే టైప్ కూడా కాదు. ఎలా అంటే
నన్ను ఏమన్నా అన్నావు అంటే బట్టలు చించుకుంటా, అరుస్తా, బయటికి వెళ్తా, మీడియాని పట్టుకొస్తా, పోలీసులను పట్టుకొస్తా. ఈ ఇదే రచ్చ అనమాట. నీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తా, నువ్వు అది చేసావని చెప్తా, నీ హీరోయిన్ దగ్గరికి వెళ్తా, వాళ్ళ దగ్గర నేను బద్నాం చేస్తా, నీకు సినిమాల్లో అసలు పుట్టక లేకుండా చేస్తా, నీకు సినిమాల్లో అసలు కెరీరే లేక నీ సత్వాలు నాశనం చేస్తా. ప్రతిసారి ఇదే మాట అనమాట. ఎందుకు రా, ఎందుకు వచ్చిన గోళ్ళు అని చెప్పి కుక్కిని పేలాగా మూసుకుంటాడు. సో 17 తర్వాత ఈవిడ ఇంకా ఎవరితో తిరిగినా ఏం చేసినా కూడా చూస్తూ ఉండాలన్నమాట. ఆయన ముందే ఎవరైనా తెచ్చుకున్నా కూడా లిటరల్లీ నేను వీటితో తిడుతున్నాను, తప్పా తప్పా చెప్పు తప్పా అంటే తప్పు కాదని అనమాట. తప్పు అన్నామంటే చెప్పిపోయావు అంటే నేను నమస్తే తెలంగాణ డైల్ 100 సార్ ఇక్కడ అని ఒక మహానటి బయటకు వచ్చేస్తాను అనమాట వెంటనే. తర్వాత కాసేపట్లో పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, సార్ ఏం లేదు సార్ ఏం లేదు సార్, సాక్షాత్తు వాళ్ళ తమ్ముడే, అక్క ఎందుకు అక్క ప్రతి చిన్న దానికి 100కి ఫోన్ చేస్తావు అన్న ఆడియో కూడా నా దగ్గర ఉంది. ఓ, వాళ్ళ సొంత తమ్ముడు ఉన్నాడా? సొంత తమ్ముడు కాదు, పెంచుకున్నారని చెప్తారు, దత్తత తీసుకున్నారు ఏదో మొత్తానికి. ఆ అబ్బాయి పేరు కార్తీక్. మీరు ఆ ఆడియోలో ప్రధానంగా 4 పేర్లు కనబడతాయి మీకు, ఒకటి కార్తీక్, ఒకటి బన్ను, ఇంకోటి శివ, తర్వాత మస్తాన్ సాయి, చింటూ. ఓకే. సో దీంట్లో ఆ చింటూతో కూడా, చింటూ నా డార్లింగ్, జాను చింతుతో నేను అది ఇది పాత్ర కూడా గుర్తు చేస్తుంది, చింతుతో ఉన్న ఎఫ్ఐఆర్ గుర్తు చేస్తుంది. తర్వాత మస్తాన్ సాయితో నువ్వురా రాత్రంతా నా పక్కనుండు విన్నాం బూతులు బాగా బూతులు అవి అవి మీరు విన్నది తక్కువ సార్. సో వీళ్ళ అందరూ ఎవరు ఏంటి అని నేను ఆరాధిస్తుంటూ వచ్చాను. సో బన్ను అనేవాడు వాటిలో పనోడు, తర్వాత శివ అని ఆయన కూడా ఏదో వర్కరు, కార్తీక్ అనే వాళ్ళు ఎవరైనా ఆరాధిస్తే వాళ్ళ తమ్ముడు అని తేలింది. ఓకే. సో ఇప్పుడు ఎవరెవరితో ఏమి మాట్లాడని నేను మ్యాప్ చేసుకున్నా. ఓకే. ఇది కార్తీక్ అనే అతని తమ్ముడు అని తెలిసింది. అంటే తమ్ముడు ముందు కూడా పచ్చి బూతులు, తమ్ముడు ముందు కూడా. ఇది నేను అడిగింది, ఇది ఒక విషియస్ సర్కిల్. వీళ్ళందరూ రోజు వచ్చి ఇలా రచ్చ చేస్తారు అని చెప్పి మనం ఎవ్వరూ సీరియస్గా తీసుకోవాలి. అది రోజు జరిగేది, ఇది లిటరలీ బ్లాక్. అంటే అమ్మాయి కార్డు వాడితే ఎలా, అది కూడా అమ్మాయి దాంట్లో రికార్డ్, నేను ఒక అమ్మాయి తలుచుకుంటే ఏం జరుగుతుంది నీకు చూపిస్తా అని చెప్పి గట్టి గట్టిగా రావడం. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నా కమ్యూనిటీ, వాళ్ళు సెలబ్రిటీసా వాళ్ళని కూడా పచ్చిపూతులు తిట్టడం, ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోతుందా అని చెప్పి ఆ కమ్యూనిటీలో చేస్తున్నారు. ఓకే. సెలబ్రిటీది కూడా గొడవలేని చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, ఆ గొడవలోనే ఈవిడికి తల పక్కడం, ఈ ఆవిడని కొట్టడం, ఆవిడ ఈవిడని కొట్టడం, తర్వాత తగలు పడడం, ఆ దెబ్బల ఫోటోలు తీసుకొని అది రాజధాని కొట్టాడు. మస్తాన్ సాయికి ఈవిడికి జరిగిన ఘర్షణలో తీసుకున్న ఫోటోలు తీసుకొని అది రాజధాని కొట్టాడు. ఎక్కడ ఏ దెబ్బలు తగిలినా సరే ఈవిడ కొట్టాడు. రాజ్ తరుణ్ ఏ రోజు చెయ్యెత్తలేదు అని ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ ఒక్కరోజే, ఎందుకంటే రికార్డింగ్ పెట్టాడు కదా, దానికి కౌంటర్ వేయడానికి ఆ రోజు నా తల పగిలింది కాబట్టి ఫ్రస్ట్రేషన్లో. మీరు గమనిస్తే ఆ ఆడియోలో చాలా క్లియర్గా, దానికి కూడా సమాధానం చెప్తా, ఆడియోలో చాలా క్లియర్గా అన్ని పగలు కొట్టేస్తుంది, పగలు కొట్టేస్తుంది. మీరు అందరూ అంత కరెక్ట్గా విన్నారో లేదో, హై క్వాలిటీ ఆడియో నేను నాకు ఇరుంది.